సో మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ అండ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు అండి నన్ను అడుగుతున్నారు, సార్ వియత్నాం ఎలా ఉంటుంది, లేకపోతే కిర్గిస్తాన్ ఎలా ఉంటుంది, తర్వాత అమెరికా ఎలా ఉంటుంది, దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, తర్వాత యూరోప్ ఎలా ఉంటుంది, తర్వాత బోస్నియా ఎలా ఉంటుంది, తర్వాత ఒకసారికి యుఎస్ఎం వెళ్ళి రాస్తే అటు నుంచి అటు యుఎస్ వెళ్ళొచ్చు అంట కదా, కెనడా వెళ్ళొచ్చు అంట కదా, లేకపోతే యుఎస్ఎం వెళ్ళి అక్కడ సో వయ కరేబియన్ ల్యాండ్స్ అక్కడ మీకు 40 20 లక్షలు 25 లక్షలు 30 లక్షలు అయిపోతుందంట కదా, అటు నుంచి యుఎస్ఎం వెళ్ళి 98% పాస్ అవుతారంట కదా, లేదా యూరోప్లో అయితే అక్కడ చదివితే మనం ఏంటంటే ఆ యూరోప్ మొత్తంలో ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంట కదా, తర్వాత ఒకసారికి జర్మనీ అయితే అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అంట కదా, తర్వాత ఒకసారికి మనకి ఇంకోటి ఏంటి జార్జియా ఒకసారికి సరే మనం 3 ఇయర్స్ అక్కడ చదివితే అటు నుంచి అటు మళ్ళీ యుఎస్ఎం వెళ్ళి కోచింగ్ ఇచ్చి అటు నుంచి అటు వాళ్ళ టైప్స్ ఉన్న మెడికల్ కాలేజ్లో మన ఎంబీబీఎస్ మెడికల్ పీజీ అక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు అంట కదా. తర్వాత రష్యా అయితే మీకు గొడవలు అవుతున్నాయి, రష్యా అయితే మీకు ఏమవుతుందంటే బాంబులు వేస్తున్నారు, రష్యా అయితే మీకు అక్కడ అన్సర్టనిటీ ఉంది రష్యాలో, రష్యన్ లాంగ్వేజ్ ఇవన్నీ చెప్తున్నారండి సార్. అంటే ఒక మీరు ఒక ఇప్పుడు ఇప్పుడు తీసుకునే డెసిషన్ బట్టి, ఒక యూనివర్సిటీ అవ్వచ్చు కంట్రీ అవ్వచ్చు, ఇప్పుడు తీసుకునే డెసిషన్ బట్టి మీ లైఫ్ మొత్తం డిపెండెంట్ ఉంది. ఒకరైతే ఓ రకంగా చెప్తున్నారు, ఒకరైతే ఓ రకంగా చెప్తున్నారు, ఒకరైతే ఒక రకంగా చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ మేకింగ్ అనేది ఇక్కడ తీసుకునే డెసిషన్ బట్టి మీ ఓవరాల్ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. దాన్ని బట్టి ఒక యూనివర్సిటీ, దాన్ని బట్టి ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే లైఫ్లో పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతాం. అదర్వైజ్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు నార్మల్గా వెళ్ళినా సరే రేపు మెడికల్ పీజీ కావచ్చు, లేకపోతే యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం మధ్యలోనే ప్రాబ్లం అవచ్చు, లేదంటే ఆ తర్వాత అయినా ప్రాబ్లం అవచ్చు, లేదా మెడికల్ పీజీలో ప్రాబ్లం అవచ్చు, అక్కడ మెడికల్ సీట్ రాక మెడికల్ పీజీ కూడా ఎంబీబీఎస్ సీట్ మాదిరి ఎక్కడెక్కడ వెళ్ళడము, అక్కడ కాంపిటీషన్ ఎదుర్కోవడము, ప్రాపర్ నాలెడ్జ్ లేక ప్రాపర్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అందుకని సార్ మీరు ఎప్పుడైనా ఒక యూనివర్సిటీ ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు మనకు నెక్స్ట్ మనం ఆలోచించే విధానం ఎలా ఉండాలంటే మెడికల్ పీజీ ఎలా, దాంతోపాటు ఒకసారికి ఇప్పుడు జర్మనీ అంటున్నారు ఫ్రీ ఎంబీబీఎస్, ఇప్పుడు ఎన్ఎంసీ రూల్స్ చూసుకోండి, మనకు ఒక ఆల్టర్నేటివ్ కాదు రెండు ఆల్టర్నేటివ్లు చూసుకోవాలి, ఎందుకంటే ఆ కంట్రీలో ఎంబీబీఎస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జర్మనీ వెళ్తామండి అక్కడ సక్సెస్ అవ్వలేదు మళ్ళీ బ్యాక్ టు రిటర్న్ ఇండియానే రావాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీలో చదువుతారు అక్కడ మొత్తం మీకు ఇంగ్లీష్లో ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఉంటుంది, మొత్తం జర్మన్ లాంగ్వేజ్లో చదవడం రాయడం మొత్తం ఎవ్రీథింగ్ అంతా, అక్కడ సక్సెస్ అవ్వలేదు అనుకో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఇండియా రావాలి. ఇండియాలో రావాలంటే ఏంటి, ఇండియన్ రూల్స్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి కదా, జర్మనీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా, ఫాలో అవట్లా అలా అంటే మళ్ళీ ఇండియా రావడానికి ఛాన్స్ ఉండదు, చచ్చినట్టు అక్కడే ఉండాలి. సేమ్ లేకపోతే యూరోప్ కూడా అంతే, యూరోప్ అండ్ ఎలా ఒక ఒక కాంటినెంట్, యూరోప్ కాంటినెంట్లో 30-40 కంట్రీస్ ఉంటాయి, ప్రతి కంట్రీకి సపరేట్ సపరేట్ లాంగ్వేజ్, చిన్న చిన్న కంట్రీస్ చిన్న చిన్న జిల్లాల మాదిరి ఉంటాయి, జిల్లాలనే కంట్రీస్ అంటారు. మన ఏపీ తెలంగాణ చిన్న చిన్న జిల్లాలను ఎలా అంటారు, అక్కడ ఆ జిల్లాలనే ఆ డిస్ట్రిక్ట్స్లోనే అక్కడ కంట్రీస్ ఉంటాయి, ఒక్కొక్క కంట్రీకి ఒక్కో లాంగ్వేజ్. మీరు ఏ కంట్రీని చదువుతారు, ఏ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇంగ్లీష్ మీడియం చదువుతారు, మరి ప్రాక్టీస్ చేసుకోండి అక్కడ అక్కడ 20 లక్షలు 30 లక్షలు పాపులేషన్ ఉంటుంది ఒక్కొక్క కంట్రీలో, ఎన్ని కంట్రీలు అనేవి వెళ్తారు, ఎన్ని ఎంత ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. యూరోప్ అంటే ఒక యూరోపియన్ లాంగ్వేజ్ ఉండదు, మొత్తం అన్ని ప్రతి కంట్రీకి ప్రతి స్టేట్కి ప్రతి సపరేట్ సపరేట్ లాంగ్వేజ్ ఉంటాయి. సో చిన్న చిన్న కంట్రీస్లో మీరు ప్రాక్టీస్ ఎలా చేసుకుంటారు, ఇప్పుడు యుఎస్ఎంఎల్ఈ అంటున్నారు డైరెక్ట్ మీరు యుఎస్లో ప్రోగ్రామ్ డైరెక్ట్ ఎంబీబీఎస్, ఇప్పుడు యుఎస్ అవ్వచ్చు యూకే అవచ్చు కెనడా అవచ్చు డైరెక్ట్ అసలు ఎంబీబీఎస్ లేదు, వాళ్ళ సిటిజన్స్ మాత్రమే ఉంటుంది ఆ ప్రోగ్రామ్, అది వాళ్ళ లోకల్ ఎగ్జామ్ రాసుకుని లోకల్ ఆ సపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది, లేదా ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ వయ కరేబియన్ ఐలాండ్స్ వెళ్ళాలి, ఇక్కడ మీకు కంపల్సరీగా వచ్చరికి ఇక్కడ కూడా డిగ్రీ ఇన్వాలిడ్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం, ఎందుకంటే 4.5 ఇయర్స్ ఎంబీబీఎస్ ఉండాలి. మనకి ఇక్కడ ఉందంత 4 ఇయర్స్ ఎంబీబీఎస్ మాత్రమే కదా, ఫస్ట్ 2 ఇయర్స్ ప్రీ మెడిసిన్ అది ఎంబీబీఎస్లో పార్ట్ కాదు కదా, దట్టు అదంతా అయిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు అది ఎవరు కదా, దట్టు ఇంకో విషయం కూడా అక్కడ సక్సెస్ రేట్ అక్కడ అక్కడ చదవడానికి కరీంనగర్లో ప్రాక్టీస్ చేసుకుని ఉండదు, మళ్ళా మీరు ఎక్కడికి మళ్ళీ యూఎస్ వెళ్ళాలి లేకపోతే యూకే వెళ్ళాలి కెనడా నేపాల్ ఎక్కడో మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి కదా, అలా ప్రాక్టీస్ చేసుకుంటే డిగ్రీ నాట్ వ్యాలిడ్ కదా. 4.5 ఇయర్స్ ఎంబీబీఎస్ ఉండాలి, తర్వాత 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉండాలి, అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి, మీకు అక్కడ 4.5 ఇయర్స్ ఎంబీబీఎస్ లేదు, అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరు, ఇంటర్న్షిప్ ఉండదు అక్కడ, ఏదో జస్ట్ కోచింగ్ సెంటర్ మాదిరి యుఎస్ఎంఎల్ఏకి. సరే యుఎస్ఎంఎల్ఏ అటు నుంచి అటు వెళ్ళారు, యుఎస్లో సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ క్యామెచ్ ఆపరలో మెడికల్ కాలేజ్ చదవాలి, ఇప్పుడు కరీంనగర్ ఎలెన్స్లో అక్కడ ఎంత అవుతుంది, కోటిన్నర అవుతుంది మీకు, 20 లక్షలు 30 లక్షలు చెప్పే వితౌట్ క్యామెచ్పి, క్యామెచ్పి ఆపరలు ఉండవు, క్యామెచ్పి ఆపరలో ఉన్న మెడికల్ కాలేజ్ చదవాలంటే 1.5 2 కోట్లు అవుతుంది, దట్టు అది అయినా ఒక గ్యారంటీ ఉంటుందా. యుఎస్ఎంఎల్ఏ స్టెప్ 1 రాస్తారు, స్టెప్ 2 రాస్తారు, స్టెప్ 3లో సక్సెస్ రేట్ ఎంత, 1% 2% ఉంటుంది, ఆ 1% 2%లో ఉంటే ఓకే, లేకపోతే మళ్ళీ ఇండియా బ్యాక్ టు రిటర్న్ అవ్వాలని వేరే కంట్రీ వెళ్ళాలి, నా డిగ్రీ ఇన్వాలిడ్. సో కాబట్టి మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు అసలు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, తర్వాత ఆ కంట్రీలో ఉన్న ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఆ కంట్రీకి మనకు రూల్స్ రెగ్యులేషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి లేవా, ఖచ్చితంగా ఎన్ఎంస్ రూల్స్ సాటిస్ఫై అయ్యే కంట్రీ మాత్రం జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఆ కంట్రీలో ఒకవేళ సక్సెస్ అవ్వకపోయిన మళ్ళీ ఇండియా రావడానికి ఛాన్స్ ఉండేటట్టు చూసుకోండి, ఆ విధంగా ఒక కంట్రీ ఆ విధంగా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఎవరో యుఎస్ అన్నారు మంచి పేర్లు బాగున్నాయి, ఎంఎస్ వేరండి, ఇంజనీరింగ్ ఎంఎస్ ఆ ప్రోగ్రామ్ వేరు, ఎంబీబీఎస్ ఎంటైర్లీ డిఫరెంట్, అదేమో కంప్యూటర్ ఎనాటమీ, మంది హ్యూమన్ ఎనాటమీ, మనుషుల మీద మనం ప్రాక్టికల్స్ చేయాలి, వాళ్ళు కంప్యూటర్ల మీద చేస్తారు,
ఫిజికల్ అది, అది నార్మల్, అది పెద్ద మ్యాటర్ కాదు. సో మన లైఫ్ లైఫ్ మీద డిపెండ్ అయ్యంటాం కాదు. సో మన మన రూల్స్ రెగ్యులేషన్స్ వెరీ స్ట్రిక్ట్గా ఉంటాయి. మన వే ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్, ఆపర్చునిటీస్, జాబ్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇన్కమ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ఏంటి ఇన్కమ్ ఏంటి, ఫస్ట్ స్టార్టింగ్ బాగుంటుంది, ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆటోమేటిక్గా తీసి పక్కన పెడేస్తారు. మనకేంటి ఫస్ట్ స్టార్టింగ్ 10 ఇయర్స్ స్ట్రగుల్ అవుతాం, వన్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత మనకి ఇంకా ఎండ్లెస్ ఇన్కమ్ అనమాట. సో వాళ్ళది మంది ఆపోజిట్ అనమాట. కాబట్టి యూనివర్సిటీ కంట్రీ సెలెక్ట్ చేసుకున్న ముందు వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, ఆ కంట్రీ బాగుంది, ఆ యూనివర్సిటీ బాగుంది, ఆ కాలేజ్ బాగుంది, ఈ కాలేజ్ బాగుంది, లేదా ఆ కంట్రీలో అలా ఉందంటే, ఆ కంట్రీ ఇలా ఉందంటే, అక్కడ ఇండియన్ ఫుడ్ అంటే, ఇండియన్ మెస్ అంటే, ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, మన ఊళ్ళో ఇలా కాదు. యూనివర్సిటీ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాల్సింది కంపల్సరీగా. అసలు మనకి నెక్స్ట్ ఫర్దర్ ఆప్షన్ ఏంటి, మెడికల్ పీజీ ఆప్షన్ ఏంటి, ఆ యూనివర్సిటీ ఏంటి, ఆ స్టాండర్డ్స్ ఏంటి, ఆ స్టాండర్డ్స్తో మనం నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయగలమా, యూఎస్ఎంఎల్ క్రాక్ చేయగలమా, ఆ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉందా, ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఆ కంట్రీ ఫాలో అవుతుందా, ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మన ఫ్రెండ్స్, కంట్రీస్, ఇండియన్ ఫుడ్ ఇవి చూడండి. ఓకేనండి, ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్. థ్యాంక్ యూ వెరీ మచ్.